కోల్కత్తా డాక్టర్ కేసులో అందరూ ఎదురు చూసినటువంటి పోలిగ్రాఫ్ ఏదైతే సిబిఐ చేసిందో అది కొన్ని ఆసక్తికర ట్విస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిబిఐ ఎప్పుడైతే కేసును హ్యాండిల్ చేసుకుందో వాళ్ళు వాళ్ళ తరఫున సిబిఐ తరఫున కోర్టులో మాట్లాడినటువంటి లాయర్లు సుప్రీంకోర్టుకి చెప్పినటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, మేము అక్కడ ఏదైతే పోలీసులు ఆల్రెడీ ఉన్నటువంటి లోకల్ కలకత్తా పోలీసులు కావచ్చు, నార్కోటిక్స్ టీమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హోమిసైడ్ టీమ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్ప మేము లోపలికి వెళ్ళే ఆధారాలు సేకరించే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాత సిబిఐకి ఇవ్వాల్సిందే అని హైకోర్టు ఆజ్ఞాపించిన తర్వాత అదే రోజు రాత్రి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీదతో పాటు ఈ ఏరియాలో ఏదైతే ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో తీవ్రంగా వ్యాండలైజ్ చేశారు కొంతమంది మోకలు వచ్చి. అంటే ఎంత దారుణం చూడండి, ఎవరినో బయట పెట్టడం కోసం, భయపెట్టడం కాపాడడం కోసం, వాళ్ళ పేర్లు బయట పడకుండా ఉండడం కోసం ఈ రకమైనటువంటి దుర్మార్గం అన్నమాట. అదంతా చేసేసి ఈ మొత్తానికి జరిగినటువంటి ఏరియాని ఎంతగా వాళ్ళు స్మాష్ చేశారంటే, కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చిన సిబిఐ కావచ్చు లేకపోతే ఇంకంతకంటే పెద్ద సంస్థ కావచ్చు, వాళ్ళు వచ్చి ఆధారాలు సేకరించకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వ్యాండలైజ్ చేసిన వాళ్ళు కూడా ఏదో పిచ్చి పిచ్చి గొడవల్లో కాదు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వాటిని కంప్లీట్గా నామరూపం లేకుండా నాశనం చేసేసి పారిపోయారు. సో వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఈ సంజయ్ రాయ్ అనేవాడు. ఈ సంజయ్ రాయ్ అనేవాడు గతంలో పోలీస్ ఇన్ఫార్మెంట్గా ఉన్నాడు, అంతకుముందు వాడి మీద రకరకాల రేప్ కేసులు అని అవి ఇవి ఉన్నాయి, భార్యను కూడా చాలా దారుణంగా తీవ్రంగా హింసిస్తూ ఉంటాడు అనేసి వాళ్ళ అత్తగారి అంటే ఇతని అత్తగారు ఈ భార్య ఇతని భార్య యొక్క తల్లి చాలా ఓపెన్గా చెప్పింది, నరకం చూపించేవాడు నా కూతురికి ఇతను అనేసి ఆమె చాలా ఓపెన్గా చెప్పింది. అలాంటి వాడు కాబట్టి ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాంతోపాటు ఇతను బ్లూటూత్ ఒకటి అక్కడ దొరికింది, దాంతోపాటు సీసీ కెమెరాల్లో కూడా ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో అటువైపు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం, ఈ సంఘటన జరిగిన తర్వాత అదే టైంకి అతను రావడం, ఇదంతా కూడా వేరే వాళ్ళు కూడా లైవ్ విట్నెస్ చూశారు. ఇవన్నీ బేస్ చేసుకుని ఈరోజు ఇతని వల్లే జరిగింది, ఇతనే చేశాడు అనేసి అతను కూడా ఓపెన్గా ఒప్పుకున్నాడు కదా మీడియా ముందు, నన్ను ఉరి తీస్తారో ఉరి తీయండి, నేనే చేశా అంటూ మాట్లాడాడు. తీరా తీసుకెళ్లి సిబిఐ కోర్టులో సుప్రీంకోర్టులో అతను నించోబెట్టినప్పుడు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, నన్ను బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టారు, నాకు ఈ హత్యతో ఏమాత్రం సంబంధం లేదు జడ్జి గారు అంటూ గోలగోలు చేశాడు కోర్టులో. సరే ఇతను చెప్పేది నిజమా కాదో తెలుసుకుందాం అని పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది జనరల్గా లై డిటెక్టర్ టెస్ట్ అంటాం కదా, ఈ లై డిటెక్టర్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడైనా గతంలో బాగా ఎక్కువ వాడారు కానీ ఆ తర్వాత దాన్ని తీసేశారు. ఎట్లా అంటే దీన్ని సాక్ష్యం కింద కన్సిడర్ చేయలేం. ఇప్పుడు ఉదాహరణ, నేను దొంగతనం చేశాను అనుకోండి, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేశారనుకోండి, నేను లై డిటెక్టర్ టెస్ట్లో దొంగతనం చేశానని ఒప్పుకున్నాను అనుకోండి, ఆ లై డిటెక్టర్ టెస్ట్లో దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు వీడు అనే దాన్ని సాక్ష్యంగా పనికిరాదనమాట, చెల్లదు. కానీ ఎందుకు పనికి వస్తుంది, నేను నిజం చెప్తున్నాను లేదు అది మాత్రమే తెలుసుకుని దానికి తగ్గట్టుగా వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించుకోవడానికి, అంటే నేను ఒప్పేసుకున్నాను కదా లై డిటెక్టర్ టెస్ట్లో, కానీ దాని మీద నాకు శిక్ష పడదు దాన్ని బేస్ చేసుకుని, కాకపోతే దేనికి ఉపయోగపడద్దు అంటే పోలీసులకి లేకపోతే సిబిఐకి, నేను అలా ఒప్పుకున్నాను కాబట్టి నేను అలా చేసినందుకు గాను సాక్ష్యాధారాలు ఇక వేరే వాళ్ళని ఎత్తుక్కర్లేదు కదా, వాళ్ళు కేసుకి ఒక కంక్లూజన్ వచ్చినట్టే నా వల్లే అని. సో ఇప్పుడు వాళ్ళ మిగిలిన పని ఏంటంటే సాక్ష్యాధారాలు, నేను ఏ రకమైన దొంగతనం చేశాను, ఎట్లా చేశాను, ఎట్లా వెళ్ళాను, ఇవన్నీ తెలుసుకుని కోర్టుకి ఆ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తే వాటిని బేస్ చేసుకుని కోర్టు నాకు దొంగతనం చేసినందుకు కానీ శిక్ష వేస్తుంది. అంతే తప్ప లై డిటెక్టర్లో ఇడు ఒప్పుకున్నాడంటే శిక్ష ఏంటంటే ఇదు. సో అట్లా ఉపయోగపడుతుంది లై డిటెక్టర్, ఎందుకంటే లై డిటెక్టర్ టెస్ట్ చేసేటప్పుడు మత్తు మందు ఇస్తారు, ఆ మత్తు మందులో వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా దాన్ని మనం కన్సిడర్ చేయలేం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని శిక్ష వేయరు. కేవలం పోలీసులకు వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడో తెలుసుకుని వీడే అని కంక్లూడ్ చేసుకుంటే వాడికి తగ్గట్టు సాక్ష్యాధారాలు వెతికి పట్టరావడానికి కోసం మాత్రమే లై డిటెక్టర్ టెస్ట్ పోలిగ్రాఫ్ టెస్ట్ అని పనికి వస్తాయి. అయితే వీడు ఎవరైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో, ఇంత దారుణం చేసినటువంటి నీచుడు, చేశానని వాడే ఒప్పుకొని మళ్ళీ మన కోర్టులోనేమో నేను చేయలేదు నన్ను ఇరికిచ్చారని చెప్పి, ఎవరు ఇరికిచ్చారని, ఏంటని, ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసని ఇవన్నీ అడుగుతుంటే పొంతలు లేని సమాధానం చెప్పడం, నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి డ్రామాలు ఆడడం ఇవన్నీ చేస్తున్నాడు. సో అఫీషియల్గా దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకు బయటకైతే రాలేదు, కానీ కొద్ది రోజుల్లో అంటే కొన్ని మేబీ
ఓ 2-3 డేస్లో దానికి సంబంధించి పాలిగ్రాఫ్ రిపోర్ట్లో వాడు ఏమేమి చెప్పాడు ఏంటంటే మీడియాకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈలోపు మాత్రం మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అందులో ఏ రకమైనటువంటి నిజాన్ని వాడు ఒప్పుకోకుండా కంప్లీట్గా సిబిఐ వాళ్ళనే ముక్కు తిప్పలు పెడుతూ వాళ్ళని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాడు తప్ప పాలిగ్రాఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి లైట్ డిటెక్టర్ సంబంధించిన టెస్ట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే వాడు నిజానిజాలు బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అని.